హాయ్ లిజనర్స్, వెల్కమ్ టు బిగ్ సౌండ్ ఛానల్. మీరు కానీ మొదటిసారి నా ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ తర్వాత వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీని ద్వారా నేను డైలీ పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు పొందవచ్చు. డియర్ చిల్డ్రన్, వెల్కమ్ టు బిగ్ సౌండ్ ఛానల్. ఈరోజు మనం 4th క్లాస్ ఇంగ్లీష్ రీడర్ అయినటువంటి బ్లూజమ్స్ 4లో 6th లెసన్ అయినటువంటి ది సీడ్ ఆఫ్ ట్రూత్ లెసన్ చెప్పుకుందాము. విద్యాధర వాజ్ ద కింగ్ ఆఫ్ గాంధారా. హీ వాజ్ ఏ జస్ట్ అండ్ వైజ్ కింగ్. అతను న్యాయమైన మరియు తెలివైన రాజు. ది కింగ్ వాజ్ ఫోండ్ ఆఫ్ గార్డెనింగ్. ఆ రాజుకి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. హీ స్పెంట్ ఏ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ ద గార్డెనింగ్. అతను ఈ మొక్కలు పెంచడంలో ఎక్కువ సమయం గడిపేవాడు. ది కింగ్ డిడ్ నాట్ హ్యావ్ చిల్డ్రన్. రాజుగారికి పిల్లలు లేరు. యాజ్ ద కింగ్ గ్రూ ఓల్డర్ ఎవ్రీ వన్ గాట్ మోర్ అండ్ మోర్ వర్రీడ్. రాజు వయసు పెరిగే కొద్దీ ప్రజలందరిలోనూ చాలా తీవ్రమైన బాధ కలుగుతూ ఉంది. హూ హుడ్ టేక్ ఓవర్ ద కింగ్డమ్ ఆఫ్టర్ హిమ్. రాజు తర్వాత ఈ రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తారు అని ప్రజలందరికీ బెంగ పట్టుకుంది. టు ఫైండ్ ఏ సక్సెసర్ ది కింగ్ థాట్ ఆఫ్ యాన్ ఐడియా. వారసుణ్ణి ప్రకటించేందుకు రాజుగారికి ఒక ఐడియా వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది, ఒక ఉపాయం చేశాడు. హీ డిసైడెడ్ టు డిస్ట్రిబ్యూట్ సమ్ సీడ్స్ టు ఆల్ ద చిల్డ్రన్ ఇన్ ద కంట్రీ. అప్పుడు రాజుగారు రాజ్యంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కొన్ని విత్తనాలని పంచమని ఆదేశించాడు. ది చైల్డ్ హూ గ్రోస్ ద బిగ్గెస్ట్ హెల్దియెస్ట్ ప్లాంట్ విల్ బికమ్ ద ప్రిన్స్ ఆర్ ద ప్రిన్సెస్. ఏ పిల్లవాడైతే పెద్దదైన మరియు ఆరోగ్యకరమైనటువంటి మొక్కను పెంచుతాడో అతనే ఈ రాజ్యానికి కాబోయే యువరాజు లేదా యువరాణి అని ప్రకటించాడు. దే కెన్ టేక్ 3 మంత్స్ ఫర్ ఇట్. దానికి 3 నెలల సమయం నేను ఇస్తున్నాను అని అన్నాడు. ది కింగ్ ఆర్డర్డ్ హిజ్ మినిస్టర్ టు మేక్ అనౌన్స్మెంట్. ఆ విధంగా ప్రకటన చేయమని మంత్రి గారికి రాజు ఆర్డర్ చేశాడు. ది నెక్స్ట్ డే ఏ లాంగ్ లైన్ ఆఫ్ యాంగ్జియస్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ గ్యాదర్డ్ అవుట్సైడ్ ద ప్యాలెస్ టు గెట్ ఏ సీడ్ అండ్ టు గ్రో ద బెస్ట్ ప్లాంట్. ఆ మరుసటి రోజు ఒక పెద్ద వరుసలో ఆతృతంగా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు అక్కడికి సమావేశమయ్యి అక్కడి నుండి రాజుగారి దగ్గర నుంచి విత్తనాలు తీసుకొని మంచి మొక్కల పెంచడానికి తయారై వచ్చారు. పింగళ ఏ పూర్ ఫార్మర్స్ సన్ టూ గాట్ ఏ సీడ్ ఫ్రమ్ ద కింగ్. పింగళ అనే బాలుడు ఒక పేద రైతు కొడుకు. అతను కూడా అక్కడికి వచ్చి రాజుగారి దగ్గర నుంచి ఒక విత్తనం తీసుకొని వెళ్ళాడు. హీ సోవ్డ్ ఇట్ ఇన్ ఏ పాట్ ఇన్ హిస్ గార్డెన్. అతను ఒక కుండలో ఆ విత్తనాన్ని నాటాడు. హీ టుక్ గ్రేట్ కేర్ ఆఫ్ ద సీడ్. అతను చాలా జాగ్రత్త తీసుకున్నాడు ఆ విత్తనం మొలకెత్తడానికి. పింగళ వాటర్డ్ అండ్ యాడెడ్ మాన్యూర్ టు ద సీడ్. పింగళ ప్రతిరోజు ఆ విత్తనానికి నీళ్లు పోసి మరియు యాడెడ్ మాన్యూర్ అంటే పేడను కూడా దానికి వేశాడు, ఎరువును కూడా వేశాడు అన్నమాట. బట్ ద సీడ్ డిడ్ నాట్ స్ప్రౌట్. కానీ ఆ విత్తనం మొలకెత్తలేదు. డిస్పరేట్లీ
Pingala changed the soil and transferred the seed to another pot. Nirviramanga Pingala ayokka vittanamu unna kundani marchi vereka kundaloki aa vittananni vesadu. Weeks and months passed. వారాలు మరియు నెలలు గడిచిపోయాయి. బట్ నథింగ్ హ్యాపెండ్. ఏమీ చేంజ్ అవ్వలేదు. ది నెక్స్ట్ డే హీ సా చిల్డ్రన్ వాకింగ్ టు ద ప్యాలెస్ విత్ దేర్ వెల్ గ్రోన్ ప్లాంట్స్. మరుసటి రోజు అతను పిల్లల్ని చూశాడు. అక్కడికి ప్యాలెస్కి వెళ్తున్న పిల్లలు అందమైన చెట్లతో రాజసభా ప్రాంగణంలోకి వెళ్తూ ఉన్నారు. పింగళ స్టూడ్ వాచింగ్ దెమ్ శాడ్లీ. పింగళ ఆ వాళ్ళను చూస్తూ బాధపడుతూ ఉన్నాడు. అక్కడే నిలబడి బాధపడుతూ ఉన్నాడు. పింగళాస్ ఫాదర్ అబ్జర్వ్డ్ హిజ్ సన్ వర్కింగ్ హార్డ్ టు మేక్ ద సీడ్ స్ప్రౌట్. పింగళ యొక్క నాన్నగారు అతని కొడుకు యొక్క కష్టాన్ని ప్రతిరోజు పరిశీలిస్తూ ఉన్నాడు. అతను పడే కష్టం, దాన్ని మొలకెత్తించడానికి చేస్తున్న ప్రయత్నాలను చూస్తూ అతను కూడా బాధపడుతూ ఉన్నాడు. హీ ఫెల్ట్ సారీ ఫర్ పింగళ. అతను కూడా చాలా బాధపడుతూ ఉన్నాడు. హీ సెడ్ టు హీ సన్ టేక్ ద ఎంప్టీ పాట్ ఎట్లీస్ట్ ద కింగ్ విల్ నో దాట్ యూ ట్రైడ్ యువర్ బెస్ట్. వాళ్ళ నాన్న పింగళతో, నాయనా ఆ ఖాళీ కుండని తీసుకో, వెళ్ళి ఆ ఖాళీ కుండను నువ్వు చేసిన ప్రయత్నాలన్నీ రాజుగారికి చూపించు, ఎట్లీస్ట్ నువ్వు కష్టపడ్డావని అయినా సరే రాజుగారికి తెలుస్తుంది కదా అని వాళ్ళ ఫాదర్ వాళ్ళ నాన్నగారు అన్నారు. సో పింగళ జాయిన్డ్ ద అదర్స్ అవుట్సైడ్ ద ప్యాలెస్. వెంటనే పింగళ అక్కడ ఉన్న పిల్లలతో కలిసి బయలుదేరాడు. హోల్డింగ్ ద ఎంప్టీ పాట్ ఇన్ హిజ్ హ్యాండ్, ఖాళీ కుండని చేతిలో పట్టుకొని బయలుదేరాడు. ది అదర్ చిల్డ్రన్ లాఫ్డ్ ఎట్ హిమ్. మిగతా పిల్లలందరూ అతన్ని చూసి నవ్వుతూ ఉన్నారు. ది కింగ్ అరైవ్డ్ అండ్ లుక్డ్ ఎట్ ద ప్లాంట్స్. రాజుగారు అప్పుడే సభలోకి వచ్చాడు. అన్ని మొక్కలను చూస్తూ ఉన్నాడు. ది చిల్డ్రన్ గ్యాదర్డ్ ఇన్ ద కోర్ట్ యార్డ్ ఆఫ్ ద ప్యాలెస్ విత్ ఫ్లవరీ పాట్స్. అక్కడ పిల్లలందరూ కూడా గుమిగూడి ఆ సభా ప్రాంగణంలో ఉన్నారు. ప్రతి ఒక్కరి చేతిలో పువ్వుల యొక్క కుండలు ఉన్నాయి. రెడ్, బ్లూ, ఎల్లో. ది కోర్ట్ యార్డ్ హ్యాడ్ టర్న్డ్ ఇంటూ ఏ బ్యూటిఫుల్ గార్డెన్. ఆ యొక్క సభా ప్రాంగణం అంతా కూడా ఒక అందమైన తోటలాగా మారిపోయింది. ది కింగ్ లుక్డ్ అట్ ద చిల్డ్రన్ అమేజింగ్లీ. రాజుగారు ఆ పిల్లలందరికల్లి ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. Their faces were shining with hope. అందరి ముఖాలు కూడా ఆశతో మెరిసిపోతూ ఉన్నాయి, ప్రకాశిస్తూ ఉన్నాయి. బట్ ద కింగ్ వాజ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. కానీ రాజుగారికి ఏమీ కూడా సంతోషం లేదు, ఆనందంగా లేడు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లైన్ స్టూడ్ పింగళ. ఆ యొక్క వరుసలో చివరిలో పింగళ నిల్చొని ఉన్నాడు. వెన్ ద కింగ్ రీచ్డ్ ద బాయ్ హీ స్టాప్డ్. రాజుగారు చివరికి వచ్చే పింగళ దగ్గరికి వచ్చేసరికి అతను ఆగిపోయారు. హీ స్టాప్డ్. రాజుగారు ఆగిపోయి పింగళని అడుగుతున్నాడు. వై డిడ్ యు కమ్ విత్ యాన్ ఎంప్టీ పాట్ మై చైల్డ్? Did your seed not grow into a plant? The king inquired. Rajugaru pingalani
నువ్వెందుకు ఖాళీ కుండతో వచ్చావు? నీ విత్తనం మొలకెత్తలేదా అని అడిగాడు. పింగళ హెల్డ్ హిజ్ హెడ్ డౌన్ అండ్ సెడ్ ఫర్ గివ్ మీ యువర్ హైనెస్ ఐ ట్రైడ్ మై బెస్ట్ టు గ్రో ద సీడ్. అప్పుడు పింగళ తలదించుకొని, క్షమించండి మహారాజా, నేను నా సాయశక్తుల ఆ విత్తనాన్ని పెంచడానికి ప్రయత్నించాను. ఐ గేవ్ ద బెస్ట్ సాయిల్ అండ్ మెన్యూర్ టు ఇట్. నేను మంచి మట్టి, మంచి ఎరువు, పేడ విత్తనానికి వేశాను. బట్ ద సీడ్ డిడ్ నాట్ గ్రో. అయినా ఆ విత్తనం పెరగలేదు. ది బాయ్ ఫెల్ట్ శాడ్ అని చెప్పి బాధపడుతూ ఉన్నాడు. పింగళ బాధపడుతూ ఉన్నాడు. ఏ స్మైల్ అపేర్డ్ ఆన్ ది కింగ్స్ ఫేస్. అప్పుడు రాజుగారి ముఖంలో ఆనందం, చిరునవ్వు కనిపించింది, ఆనందం కనిపించింది. హీ హగ్డ్ పింగళ అండ్ అనౌన్స్డ్, హియర్ ఈజ్ ద క్రౌన్ ప్రిన్స్, హియర్ ఈజ్ ద క్రౌన్ ప్రిన్స్. ఐ హ్యాడ్ గివెన్ ఎవ్రీ వన్ రోస్టెడ్ సీడ్స్ విచ్ వుడ్ నెవర్ గ్రో. అప్పుడు రాజుగారు పింగళాన్ని ఆలింగనం చేసుకొని ప్రకటన చేస్తున్నాడు. ఇదిగో ఇతనే కాబోయే యువరాజు. నేను ప్రతి ఒక్కరికి కూడా కాల్చినటువంటి విత్తనాలు ఇచ్చాను, అవి ఎప్పటికీ కూడా పెరగవు. ఓన్లీ దిస్ బాయ్ ఈజ్ హానెస్ట్. ఇతను మాత్రమే నిజాయితీపరుడు. మిగతా వాళ్ళందరూ కూడా వేరే వేరే మొక్కలు తీసుకొని సభకి వచ్చారు. ఐ ఆమ్ షూర్ వన్ డే హీ విల్ రూల్ దిస్ కింగ్డమ్ జస్ట్లీ. నేను మాటిస్తున్నాను, ఏదో ఒకరోజు ఈ పిల్లవాడు ఈ రాజ్యాన్నంతా న్యాయంగా పరిపాలిస్తాడని నేను మీకు మాటిస్తున్నాను అని రాజుగారు ప్రకటన చేశారు. డియర్ చిల్డ్రన్, ది సీడ్ ఆఫ్ ట్రూత్ లెసన్ అర్థమైంది కదా. అందుకే హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అని పెద్దలు అన్నారు. నిజాయితీ అనేది ఉత్తమమైన విధానము. పిల్లలు అర్థమైంది కదా. థ్యాంక్ యూ చిల్డ్రన్. డియర్ లిజనర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ బిగ్ సామ్.